సార్ మీ పేరు? వేల్పూర్ శ్రీనివాసరావు. ఎక్కడ సార్? సౌత్ ఇండియా కాప్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. సార్, అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో బాగుంది, ఎన్నాళ్లకు నేను వేచి ఉన్నాను. ఈరోజు ముద్రగడ పద్మనాభ గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరాలనుకున్నాను కానీ ఎన్నో శక్తులు నన్ను అడ్డుకున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. కాపుల్ని అన్యాయం చేసేది పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ మోసం చేస్తుందని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ముద్రగడ గారు. మరి ఏం సమాధానం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారు ఫస్ట్ ఆయన కాపు నాయకుడు కాదు. ఎందుకు కాదంటున్నాయంటే, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో కాపు నాటిని ప్రారంభించింది మిరియాల వెంకట్రావు గారు. దాంట్లో నేను యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో కుప్పం నుంచి పులివెందుల, తడ నుంచి ఇచ్చాపురం ఒక 1500 కిలోమీటర్లు 70 రోజులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేయడం జరిగింది. కాపులను బీసీల్లో చేర్చాలని ఒక 8 రోజులు నెల్లూరు జిల్లా కావాలలో కూడా ఆమె నిరాహార చేశాను. ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడా ఏ రోజు కనపడలేదు. తర్వాత ఆయనకి మంత్రి పదవి రాలేదనేటువంటి ఉద్దేశంతో పంతం పద్మనాభం గారికి అప్పుడు ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు. ఈయనకి మంత్రి పదవి రాలేదని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ఆయన ఆ రోజు నిరాహార దీక్ష అనేది ఒక డ్రామా చేశాడు. తర్వాత మొన్న తుని రైలు సంఘటనలో దహనం కేసులో కూడా ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డితో కలిసి పుట్ర చేసి రైలు దహనం చేశారు. ఆ రైలు దహనంలో కూడా చంద్రబాబు నాయుడు దించి మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి అనేది ఒక మహాకుట్ర అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను ముద్రగడ పద్మనాభంకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు కాపు నాయకుడు అని చెప్పుకుంటున్నారు, మీరు ఎక్కడైనా తాడేపల్లి ప్యాలెస్లో కానీ నీ పిఠాపురంలో కానీ బహిరంగ చర్చకు సిద్ధము. నువ్వు ఏం చేసావు, ఉప్మా కోసం ఉద్యమం చేసినోడు కాపు నాయకుడు అవుతాడా? నంబర్ వన్. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభంకి నార్కో ఎనాలిసిస్ టెస్ట్లు నిజ నిర్ధారణ కోసం, రైలు దహనం, తుని రైలు దహనం ఎవరి కోసం చేశారు మీరు, దాని నిర్ధారణ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేయించుకోవటానికి చేయించుకునే దమ్ము మీకుందా? చేయించుకుంటే బహిరంగంగా మీరు రండి, మీరు నిర్దోషులని మీరు నిరూపించుకోండి. మీరు అట్లా కాకుండా అమాయకమైనటువంటి యువతని బలి చేసి కొన్ని వేల మంది యువతని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు బజార్ను పడేసినటువంటి మహామోసగాడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నావు, నువ్వు 2 సంవత్సరాలు సీఎం తీసుకో, ఒక 80 ఎమ్మెల్యేలు తీసుకో అని ముద్రగడ పద్మనాభం చెప్తున్నాడు. ఇదే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి, నేను జీవితకాలం నేను నీ దగ్గర నేను కట్టు బానిసగా ఉంటాను, నాకు ఏ పదవి అవసరం లేదని చెప్పేసి బాంచ దొర నీ కాళ్ళు మొక్కుతా అని వాళ్ళు ముద్రగడ పద్మనాభం మాట్లాడాడు. అంటే ముద్రగడ పద్మనాభం అనేవాడు ఒక అపరిచితుడు అనమాట. అతను జగన్మోహన్ రెడ్డి అతను ఇద్దరు కూడా ఆత్మలతో మాట్లాడుకుంటారు. ఆయన వాళ్ళ స్టేట్మెంట్లో చెప్తున్నాడు, నేను రాత్రి నేను ఆత్మతో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి కూడా రేపు పాటు ఆత్మలతో మాట్లాడుకుంటారు. అంటే ఈ ఆత్మలతో దెయ్యాలతో మాట్లాడేటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారంటే నిజంగా దురదృష్టకరమైన ఇష్యూ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తాలిబన్ పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన తాలిబన్ పరిపాలన అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి చెల్లెలు అయినటువంటి షర్మిల కానీ అదేవిధంగా సునీత కానీ క్లియర్గా చెప్పారు, ఇది హంతకుల పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఒక నియంత ఒక 420 అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి, పులివెందుల్లో పెట్టి, కడపలో పెట్టి, ఢిల్లీలో పెట్టి, గల్లీలో పెట్టి, హైదరాబాద్లో పెట్టి ప్రెస్ మీట్లో చెప్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు పార్టీలో చేరాను అని నువ్వు చెప్పటం అంటే నిజంగా ముద్రగడ పద్మనాభం ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అతను ఏ టైంలో ఏం చేస్తున్నాడు, ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు, మరి కాపులు నా దగ్గర రావద్దని చెప్పేసి మంత్రిగా ఉన్నప్పుడు ఒక బోటు పెట్టాడు, ఇవాళ ఏమో నేను కాపుల కోసమే నేను జీవిస్తాను అన్నావు, మళ్ళీ నేను కాపులను బీసీలో చేర్చను అని చెప్పేసి దాడులు చేపించినటువంటి, హత్యలు చేపించినటువంటి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బాంచేత ద్వారా నీ కాళ్ళు మొక్కుతాను, వాళ్ళ కాళ్ళు మొక్కుతుంది. అంటే ఇలాంటి మోసగాడు ఆంధ్రప్రదేశ్లో ఉండటం నిజంగా కూడా మన దురదృష్టం అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళు చేసిన తప్పులకి, వివేకానంద రెడ్డి హత్య కానీ, మరి అదేవిధంగా కోడికత్త సీనియర్ కానీ, మరి వైఎస్ని హత్య చేసావని చెప్పేసి స్వయంగా మన బొత్స సత్యనారాయణ గారు చెప్పారన్నమాట. మరి ఇన్ని ఆరోపణలు, ఇన్ని కేసులు నీ మీద ఉండి నువ్వు నేను ఇంకా అమాయకుడిని, నేను అత్యంత పేదవాడిని అని నువ్వు చెబుతున్నావు. అంటే నిజంగా పేదవాడిని అవమానిస్తున్నాడు. వాళ్ళు నీకు వేల కోట్ల ప్యాలెస్లు ఉండి పులివెందుల్లో, తాడేపల్లిలో, బెంగళూరులో, హైదరాబాద్లో, ఢిల్లీలో, వాళ్ళు నేను నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు,
సాక్షి టీవీ కాదు, లేదు నాకు పేపర్ లేదు, నా తల్లి లేదు, చెల్లి లేదు అంటే నువ్వు ఏక నిరంజనగా ఉన్నావు. అందరూ కూడా వెలివేశారు, అతను కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెలివేశారు. మరి అలాంటి ఏక నిరంజనం వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు అరాచకం చేస్తూ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ దోపిడీ చేసిన సొమ్ము అంతా కూడా ప్రజలు నీకు బుద్ధి చెప్పి సొమ్ము మొత్తం కక్కిస్తారు. నువ్వు జీవితకాలం జైల్లో నువ్వు లైఫ్ అన్నమాట, అదే జీవితకాల శిక్ష నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని, జైలుకి వెళ్తాను సిద్ధంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నావు అంటే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి హంతకులని, దొంగలని, దోపిడీదారులని, మరి నరహంతకులని గెలిపిస్తే రాష్ట్రం ఇప్పటికే 50 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చైతన్యమయ్యి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని, లేకపోతే ప్రతి ఒక్కరి కిడ్నీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసుకుంటాడు, అందరూ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను. అంటే ఈరోజు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం జనసేన, విభజన హామీలు ఎంతవరకు సాధించారు, ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేకపోయారు, ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని బీజేపీతో పొత్తులో వెళ్తున్నారని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు, మరేం సమాజం? భారతీయ జనతా పార్టీ వాళ్ళ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రధానమంత్రి కాదు మోడీ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్లమెంటరీ రాజ్యసభ మెంబర్లు. ఢిల్లీ పోయి మోడీ గారికి కాళ్ళకి దండం పెట్టి నా కేసులో నా తమ్మును రక్షించు, వివేకానంద రెడ్డి గారి కేసులో నన్ను బయటపడేమని చెప్పేసి ఆయన రోజు వెళ్ళి రాష్ట్ర సమస్యలు ఏం పట్టించుకోకుండా వెళ్ళి కాళ్ళకు మొక్కొస్తున్నాను. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అంతకుడు అయ్యి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల, అతను స్పష్టంగా చెప్పాడు నేను దొంగని దోపిడీ దాడుని నేను ఒక 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళానని చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు చేసిన తప్పుని ఇవాళ మనం భరిస్తున్నాము, రేపైనా కూడా ఆ తప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్కి అమరావతి కానీ అదేవిధంగా పోలవరం కానీ మా జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ సాధించుకోవాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి, ఒక నిజాయితీగా ఉన్నటువంటి నాయకత్వం కావాలి. అట్లా కాకుండా కేసుల్లో 40 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక దొంగ పోయి ప్రధానమంత్రి దగ్గర ఇంకోటి దగ్గర మాట్లాడే పరిస్థితి ఉండదు. రాష్ట్ర సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు రేట్ చేసినటువంటి సందర్భం లేదు. జరిగిన 5 సంవత్సరాల నష్టానికి రేపు రాబోయే ప్రభుత్వంలో మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా కృతజ్ఞతతో నిజాయితీగా రాష్ట్ర సమస్యలు అన్నీ తీర్చి అమరావతిని మళ్ళీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళందరికీ. అంటే ఇవాళ బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ గెలుపు ఓటమి అనేది ఎక్కడ ఏమి ఉండదు. అన్ని స్థానాల్లో కూడా గెలిచే స్థానాలేను, అన్ని స్థానాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యుద్ధ సైనికులుగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75,000 కేసులు పెట్టింది, ఇప్పటికే ఇంకా లక్ష కేసులు పెడతాను సిద్ధంగా ఉంది. డైరెక్ట్గా డీజీపీనే, డైరెక్టర్ జనరల్ పోలీసే పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. జిల్లాలో ఎస్పీలు అదేవిధంగా డీఐజీలు పూర్తిగా మరి పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరికీ రేపు ఈరోజు ఎలక్షన్ కమిషన్ 3 గంటలకు ప్రెస్ మీట్ వస్తుందని చెప్తున్నారు అన్నమాట. వచ్చిన తర్వాత ఈ అధికారులందరినీ మారుస్తారు, డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సిండికేట్ ఉన్నారో ఈ ముఠాన్ని మొత్తం మార్చేసి నిజాయితీ పరులేని అధికారులను నియమిస్తారు కాబట్టి రాష్ట్రంలో ఏ విధమైన సమస్య లేదు, డెఫినెట్గా ముందుకెళ్తుంది. ఆ సీటు గెలుస్తారు, ఈ సీటు ఓడిపోతారు అనేది లేదు. అన్ని సీట్లు ఒకటే, అన్ని చోట్ల కూడా 3 పార్టీలు కూడా ఒక సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజలు వాళ్ళ మీద పెట్టారు. ఏ పరిస్థితుల్లో అన్ని సీట్లు గెలవటానికి ప్రయత్నం చేస్తారు, అన్ని సీట్లు గెలుస్తారని చెప్తున్నారు.